శుభోదయం పిల్లలకి స్వాగతం. మనము స్త్రీలు పొందిన జీవబిడ్డ పాఠం గురించి తెలుసుకున్నాం. అందులో ఈ పాఠంలో ఉన్న పదజాలం గురించి కొంత తెలుసుకున్నాము. ఈరోజు పదజాలం కింది వాక్యాలలోని గీత గీసిన పదానికి అర్థాలను రాయండి. కింద వాక్యాలలోని గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి, అంటే మీనింగ్స్ రాయాలి. మనం పాఠం అంతా విన్నాం కదా, మీరే చెప్పాల్సి ఉంటుంది నాన్న. అధిక సంపదలు కలిగిన వారి కంటే గుణవంతులు గొప్ప. అధిక సంపదలు కలిగిన వారి కంటే గుణవంతులు గొప్ప. ఇక్కడ సంపదలు అనే దానికి అర్థాన్ని వివరించాలి. సంపదలు అంటే ఏంటన్నా? సీరులు. సంపదలు అంటే ఏమా? సీరులు. సంపదలు సీరులు. మన దేశం చాలా కాలం బ్రిటిష్ వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది. బానిసతనం అంటే మీనింగ్ దాస్యం. బానిసతనం అంటే మీనింగ్ దాస్యము, అంటే వెట్టి చాకరి చేసింది మన భారతదేశం బ్రిటిష్ వారికి. మంచి వారిని గొప్ప వారిని గౌరవించాలి. గొప్పవారు అంటే ఘనులు. గొప్పవారు అంటే అర్థము ఘనులు. వేసవి కాలం ఎండ వేడిగా ఉంటుంది. వేసవి కాలం ఎండ వేడిగా ఉంటుంది. వేడి. కాక. వేడి అంటే కాక. వ్యాసుడు సంస్కృతంలో భారత భాగవతాలు రాశారు. వ్యాసుడు సంస్కృతంలో భారత భాగవతాలు రాశాడు. వ్యాసుడు అంటే బాలరాయణుడు. వ్యాసుడు అంటే మీనింగ్ ఏంటన్నా? బాలరాయణుడు. వ్యాసుడికి మరొక పేరు బాలరాయణుడు. అధిక సంపదలు కలిగిన వారి కంటే గుణవంతులు గొప్ప. సంపదలు సీరులు. మన దేశం చాలా కాలం బ్రిటిష్ వారి కింద బానిసతనంలో మగ్గిపోయింది. బానిసతనం దాస్యం. మంచి వారిని గొప్ప వారిని గౌరవించాలి. గొప్ప వారు ఘనులు. వేసవి కాలం ఎండ వేడిగా ఉంటుంది. వేడి. కాక. వ్యాసుడు సంస్కృతంలో భారత భాగవతాలను రాశారు. ఇక్కడ వ్యాసుడు అనగా బాలరాయణుడు అని అర్థము. ఈ గీత గీసిన పదాలకు మనము అర్థాన్ని రాయాలి. తర్వాతది కింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే రెండు పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. ఒకే వాక్యంలో రెండు పదాలు ఒకటే అర్థం వచ్చే పదాలు ఉన్నాయి, అవి ఏవో మీరే చెప్పాలి. విమ్మినాలలో క్రూర జంతువులు ఉంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తూ ఉంటారు. మొదటిది విమ్మినాలు. విమ్మినాలు అంటేమి? అరణ్యాలు. విమ్మినాలలో క్రూర జంతువులు ఉంటాయి. అరణ్యాలలో మునులు నివసిస్తారు. ఇక్కడ అరణ్యాలు. విమ్మినాలలో అరణ్యాలలో. ఇది ఒకే అర్థం వచ్చే రెండు పదాలు ఉన్నాయి ఒకే వాక్యంలో. అర్థమైంది కదా? గొప్పవారిని గొప్పవారి సేవలు కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని మనం ఎల్లప్పుడూ గుర్తించాలి. గొప్పవారి సేవలు కలకాలం కలకాలం చిరస్థాయిగా ఉంటాయి. అందుకోసం వారిని మనము ఎల్లప్పుడూ గుర్తించాలి. ఎల్లప్పుడూ కలకాలం కలకాలం ఎల్లప్పుడూ. విశాలమైన మన దేశంలో
పదము గడ్డ అన్నమాట. అలాగే ఇంకా ఇంకొక పదం కూడా ఈ వాక్యంలోనే ఉన్నది. ఎందరో వీరులు జన్మించారు. వీరులు ఇంకొక పదం ఉన్నది ఇందులో. వీరులు వీరులు పుట్టిన ప్రతి వారు పౌరుషవంతులే. వీరులు పౌరుషవంతులు. వీరులు పౌరుషవంతులు. ఇంకొక పదం కూడా ఇందులో ఇచ్చారు నాన్న. మూడు పదాలు ఒకటే ఇందులో ఇచ్చారు. ధరణి గడ్డ. వీరులు పౌరుషవంతులు. ఇంకొకటి జన్మించి. జన్మించారు. జన్మించారు. జన్మించడం అంటే పుట్టిన. జన్మించడం పుట్టిన అని ఈ విధంగా ఒకే అర్థం వచ్చే పదాలు మనము గుర్తించాలి. ధరణి గడ్డ. వీరులు పౌరుషవంతులు. జన్మించడం పుట్టడం. ఈ విధంగా మనము పదాలను గుర్తించాల్సి ఉంటుంది. కింది వాక్యంలో ఒకే అర్థాన్ని ఇచ్చే రెండు పదాలు ఉన్నాయి. ఒకే అర్థాన్ని ఇచ్చే రెండు పదాలు. విభిన్నాలు అరణ్యాలు. కలకాలం ఎల్లప్పుడూ విశాలమైన విస్తారమైన. ధరణి గడ్డ. వీరులు పౌరుషవంతులు. జన్మించారు పుట్టిన. ఈ విధంగా ఒకే అర్థం వచ్చే రెండు పదాలు ఒకే వాక్యంలో ఉంటాయి. ఆ జవాబులను మనం ఏర్పరిచి జవాబుగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అర్థాలు సంపదలు సిరులు బానిసతనం దాస్యం గొప్పవారు ధనులు వేడి కాక వ్యాసులు బాధరాయలు. తర్వాత పదజాలంలోనే కొన్ని విభక్తులు కొన్ని ప్రకృతి వికృతి పదాలు ఇచ్చారు. అది కూడా గమనిద్దాం. మంచి కవితలు వింటే హృదయం ఉప్పొంగిపోతుంది. ఎందరో గొప్ప కవులు ఉండడం మన దేశ భాగ్యం. ఇక్కడ హృదయం అనే పదానికి వికృతి పదం మనము రాయాలి. హృదయం అనే పదానికి వికృతి రాయాలి. హృదయం అంటే వికృతి పదము ఎలా ఎడల్లా ఎలా ఎడద. వికృతి పదం ఎదా ఎడద హృదయం అనే పదానికి. నెక్స్ట్ వన్ భాగ్యం. భాగ్యం భాగ్యం భాగ్యం. తర్వాతది మన దేశం గురించి భక్తితో పాడాలి. అలాగే దేశాన్ని గౌరవించాలి. భక్తి భక్తి గౌరవించాలి గారవించాలి. ఇవన్నీ కూడా వికృతి పదాలు. హృదయం ఎదా ఎడదా. భాగ్యం భాగ్యం. భక్తి భక్తి గౌరవం గారవం. గౌరవించాలి గారవించాలి. ప్రకృతి పదాలకి వికృతి పదాలను మనము రాయాల్సి ఉంటుంది. తర్వాతది కింది వాక్యాలను వ్యతిరేకమిచ్చే వాక్యాలుగా మార్చి రాయండి. వ్యతిరేకం అర్థం అంటే అవును కాదు ప్రశ్న జవాబు పైన కింద అన్న వ్యతిరేక పదాలు రాసుకుంటాం కదా, ఆ మాదిరి రాయాల్సి ఉంటుంది. వాక్యం మార్చి రాయాలి. కమల పుస్తకం చదువుతోంది. కమల పుస్తకం చదవడం లేదు. వర్షం జోరుగా కురుస్తోంది. వర్షం జోరుగా కురవడం లేదు. ఈ నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. ఈ నది చాలా వేగంగా ప్రవహించడం లేదు. ఆ చెట్టు కొమ్మలు చాలా పెద్దవి. ఆ చెట్టు కొమ్మలు చాలా చిన్నవి. లీల సంగీతం వింటోంది. లీల సంగీతం వినడం లేదు. ఈ విధంగా వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే వాక్యంగా పూర్తిగా మనము మార్చి రాయాల్సి ఉంటుంది. తర్వాతది ఈ కింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు కూడా రాయండి. సైనికులకు చేవ ఉండాలి. చేవ అంటే సొంత వాక్యము అనగానే మనకు తెలుగులో ఉండే గొప్ప అవకాశము. ఆ పదానికి అర్థం గనక మనం తెలుసుకుంటే ఆ అర్థము వచ్చే
ఏదైనా సరే సొంతంగా మనము రాయవచ్చు. ఇక్కడ సైనికులకు చేవ ఉండాలి. చేవ ధైర్యం. చేవ అంటే ధైర్యం. సొంత వాక్యం ఏం రాయొచ్చు? సైనికులకు యుద్ధం చేసేటప్పుడు ధైర్యం ఉండాలి. తర్వాత ఋషులు మునులు విభిన్నాలలో తపస్సు చేస్తూ ఉంటారు. విభిన్నాలు, విభిన్నాలు అంటే అడవులు. విభిన్నాలు అంటే అడవులు. ఋషులు మునులు విభిన్నాలలో అడవులలో తపస్సు చేస్తూ ఉంటారు. మనమందరం భూతలం మీద నివసిస్తున్నాము. భూతలం ఈ భూప్రదేశము. భూతలం భూప్రదేశము. మనమందరం కూడా ఈ భూమి మీద నివసిస్తున్నాము. ఉగాది పచ్చడి ఆరు రుచుల మేళవింపు. మేళవింపు అంటే కలయిక. మేళవింపు అంటే కలయిక. మనము ఉగాది పండుగ రోజు ఇంట్లో అమ్మ కూడా చేస్తారు, ఉగాది పచ్చడి ఆరు రుచులు కలిపి చేస్తారు, అది కలయిక. ఆరు రుచుల కలయిక ఉగాది పచ్చడి. మేళవింపు కలయిక. ఆరు రుచుల మేళవింపు మన ఉగాది పచ్చడి. తేనెటీగలు మధువును ఇస్తాయి. మధువు తేనె. తేనె ఎంతో మధురంగా ఉంటుంది. తేనె ఎంతో మధురంగా ఉంటాయి. నెక్స్ట్ నేటి బాలనే భావి భారత పౌరులు. భావి ఇక్కడ భావి అనగా ముందు తరము, భవిష్యత్తు అని అనుకోవచ్చు. ముందు తరం బాలు, ఇప్పటి బాలలే ముందు తరం పౌరులు. మనమందరం మీరంతా కూడా పిల్లలు, మీరంతా కూడా నేటి బాలలే రేపటి పౌరులుగా తయారవుతారు. ఈ విధంగా సొంత వాక్యాలను మనము ఎప్పటికైనా దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటే సొంతంగా రాయడానికి వీలు ఉంటుంది. తర్వాత మన భాషను గురించి తెలుసుకుందాము. భాషను గురించి తెలుసుకుందాము. భాషను గురించి తెలుసుకుందాములో మనము చిన్నప్పటి నుంచి కూడా కొన్ని పదాలను విడదీసి రాయడం, విడదీసి రాయడం, విడదీయకుండా రాయడం అని చూసుకొని ఉంటాము. అయితే కొన్ని పదాలను కలిపి రాయాలి, కొన్ని పదాలను విడదీసి రాయాలి అని మనము ఆరవ తరగతిలోనే నేర్చుకున్నాము. ఇప్పుడు సంధి అనగా ఏమిటో తెలుసుకుందాము. ఇప్పుడు మనము సంధి అంటే ఏమిటో తెలుసుకుందాము. సంధి అనగా పూర్వ పదము is equal to 9.
ఒక హల్లు ఒక అచ్చుతో కలిసినప్పుడు వేరొక స్వరం రావడము సంధి అని అనుకున్నాం కదా. అయితే ఈ విధంగా మనం మార్చి రాసి మార్పును గమనించినాం కదా, దీనినే సంధి కార్యము అని అంటారు. మనము విడదీసి రాసినప్పుడు వచ్చే పదము ఈ విధంగా విడదీసి వివరించడాన్ని సంధి కార్యము అంటారు. ఒక పదం ఇస్తారు, ఆ పదాన్ని మనము అర్థం వచ్చే విధంగా రెండు భాగాలు